అందరికి నమస్కారం అండి. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ప్రతిరోజు ఆవిరి పట్టుకోవాల్సిన అవసరం ఉంది కదండి. సో చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళు కానీ ఆవిరి పట్టుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇలా వేపరైజర్లో ఆవిరి పట్టుకునే వాళ్ళు కానీ లేకపోతే మనము గిన్నెలో వాటర్ పట్టి దాన్ని హీట్ చేసేసి ఆవిరి పట్టుకునే వాళ్ళు కానీ ఓవర్ హీట్ అనేది చేయకూడదు వాటర్ని. ఇప్పుడు ఇలాంటి వేపరైజర్ అనేది ఆన్లైన్లో చెక్ చేసామండి మేము. సో ఆన్లైన్లో అక్కడ వారంటీ అనేది లేదు ఇలాంటి వేపరైజర్కి. సో మేము అట్లని చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్ళి చెక్ చేసాము. మెడికల్ షాప్లో కూడా ఇవి ఎక్కువ శాతం ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆవిరి పట్టుకుంటున్నారు కాబట్టి అసలు ఈ వేపరైజర్లు అనేవి దొరకడం చాలా కష్టంగా ఉన్నది. ఎక్కడ 2-3 మెడికల్ షాప్స్ తిరిగాము. సో ఒక చోట తీరా దొరికిన తర్వాత చెక్ చేస్తే ఇది కూడా సేమ్ ఆన్లైన్ ప్రైజే ఉంది. దీనికి కూడా వారంటీ లేదు. వారంటీ ఉన్నవి కావాలంటే ఇంకొక 1 వీక్ పడుతుందని చెప్పేసరికి మేము ఇదే కొనుక్కురావాల్సి వచ్చింది. సో వారంటీ ఉన్నవి ఎంత ఉన్నాయంటే కాస్ట్ వచ్చేసి 400 ఎంత ఎబో ఉంటుంది, 6 మంత్స్ వారంటీ ఉంటుందని చెప్పారు. సో ఎవరన్నా కొనాలి అనుకుంటే ఇప్పుడు ఈ మీరు ఒకసారి చెక్ చేసుకుని కొనుక్కోండి. ఇప్పుడు ఇది ఈ వేపరైజర్ వచ్చేసేసి యాక్చువల్గా మేము వాళ్ళు వారంటీ లేదని చెప్పినా కానీ సర్లే టెంపరీ పర్పస్ యూజ్ అవుతుంది కదా అని తీసుకొచ్చాము. తీసుకొచ్చినాక ఏంటంటే ప్రాబ్లము దీంతో ఇక్కడ నుంచి ఆవిరి అనేది చాలా ఎక్కువ వస్తుంది. హీట్ అనేది ఇవి వాటర్ బాగా మసిలిపోతున్నాయి, బాగా మసిలిపోయి ఇక్కడ నుంచి బాగా హీట్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఎంత అంటే యాక్చువల్గా ఇది హోల్ ఇక్కడ ఉంది కాబట్టి మనం దూరం పెట్టుకోవాలి. దూరం పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి అంత ఎఫెక్టివ్గా వర్క్ అనేది చేయట్లేదు మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారము. అదైతే పిల్లలకైతే అసలు వాడడం అనేది వేస్ట్, ఎందుకంటే ఇది వాటర్, ఇది లిడ్ అనేది చాలా డెలికేట్గా ఉంది. ఇది హీట్కి ప్లాస్టిక్ అనేది కూడా చాలా హీట్ ఎక్కిపోతుంది, మూత కూడా అంత స్టిఫ్గా లేదు. వాటర్ హీట్ అయిపోయి అది ఎప్పుడు వాటర్ పిల్లల మీద పడతాయి అనేవి తెలియకుండా అట్లా ఉందన్నమాట. వారంటీ ఉన్న వేపరైజరు ఒకటి ఇద్దరు పర్సన్స్ ఇంట్లో వాడాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ దీన్ని వాష్ చేసేసుకుని తర్వాత ఒక టిష్యూలో కానీ లేదా ఒక క్లాత్లో కానీ మనము ఇది డెటాల్ ఉంటుంది కదండి, డెటాల్ వేసేసి మంచిగా దీన్ని క్లీన్ చేసిన తర్వాతనే ఇంకొకలో ఉపయోగించాలి. ఏవైతే ఎసెన్షియల్ ఆయిల్స్, హెర్బ్స్ వాడేవాళ్ళు అవి ఫ్రెష్గా ఉండడం చూసుకోవడం ముఖ్యమండి. ఎసెన్షియల్ ఆయిల్స్ వాడేటప్పుడు ఎక్స్పైరీ డేటు అనేవి ప్రాపర్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలండి. అయితే ఒక దుప్పటి ఆవిరి పట్టుకున్నప్పుడు మనది ఇన్హీల్ ఎక్సీల్ అంతా కూడా లోపలికి పోతుంది కదా, సో అందుకోసమని ఆ బెడ్షీట్ వాష్ చేసిన తర్వాతే మళ్ళీ ఇంకొకరు యూజ్ చేయాలి. చిన్నపిల్లలకి ఆవిరి పట్టాలనుకున్నప్పుడు మనకి బయట షాప్స్లో, మెడికల్ షాప్స్లో అట్లా నెబులైజర్ అవి దొరుకుతాయి కదండి, అవి వాడడమే చాలా మంచిది. ఎందుకంటే మనము వేపరైజర్ వాడినా లేకపోతే గిన్నెలో వాటరు హీట్ చేసి మనము దుప్పటి అది కప్పి అలా పాత పద్ధతిలో లాగా అలా ఆవిరి పట్టినా కూడా మేబీ అవి వాటర్ అవి హాట్ వాటర్ అవి కింద పడి పిల్లల మీద పడే ప్రమాదం ఉంటుంది కదా. సో నెబులైజరు చిన్నపిల్లలకైతే నెబులైజర్ చాలా బెటరు. సో విన్నారు కదా ఈ జాగ్రత్తలు ఏవైతే మేము మా ఇంట్లో పాటిస్తున్నామో ఆవిరి పట్టుకునేటప్పుడు అవే నేను మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. స్టే క్లీన్, నీట్ అండ్ సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.